అలాగే ఇసుక పాలసీ. ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు. కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి. అధికారుల జోక్యం తగ్గించాలి. ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటే వాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే వెళ్ళి తెచ్చుకునేలాగా, ఆళ్లే తవ్వుకునేలాగా, ఆళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి నేను వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక ఉచిత ఇసుక విధానం మీద అదొక శాపంగా మారింది అధ్యక్ష. ఒకవైపు ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రవేశపెట్టినా కూడా దానికి ఆశించినటువంటి ఫలితం రాలేదు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇందాక జ్యోతుల నెహ్రూ గారు కూడా మాట్లాడుతూ ఇప్పటికీ ఇంకా కొద్ది ప్రాంతం గోదావరి జిల్లాల్లో ప్రాబ్లం ఉందన్నారు. కొండయ్య గారు మాట్లాడుతూ మొన్న కార్యాలయంలో కూడా ఆయన సూచనలు చేశారు అధ్యక్ష. ఎక్కడా కూడా ఇసుకకు ఇబ్బంది పడకూడదు, ఇసుక వల కాంట్రాక్టు రంగం అంతా కూడా ఆగిపోయింది, నిర్మాణ రంగం ఆగిపోతుంది, తద్వారా కార్మికులు ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు అనేటువంటిది.